మహబూబాబాద్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ బీజేపీ మహబూబాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు యాప సీతయ్య, కోశాధికారి శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా కార్యదర్శి వన్నాల రుద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గంధంపల్లి గ్రామంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, అలగేరు వంతెన తదితర సమస్యలపై చర్చించారు. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు వీస వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తుంగతుర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తేరల శ్రీనివాస శాస్త్రి, జిల్లా నాయకులు చిరాల జలంధర్, కొమ్మూరి నాగేశ్వరరావు, నరేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు పోలబోయిన నరేష్, రాంబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఓట్లు చేయడం కోసం మా బయ్యారం మండలం కమిటీ ఆధ్వర్యంలో గత వారం ఈ ఎన్నికలతోటి కేసీఆర్ కి చెప్పపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇదే ఊపు 2023లో కూడా వచ్చి ఇక్కడ బండి సంజీవన్న గారి అధ్యక్షతన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమతోటి మాకు ఉంది. కనుక యువత అంతా కాకుండా టీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఏజెన్సీలో అయితే మైదాన ప్రాంతంలో అయితే ఎక్కడికి వెళ్ళినా టీఆర్ఎస్ అంటే విరక్తి వచ్చిందని. కనుక ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓటేసి గెలిపిస్తారని కూడా దృఢ సంకల్పం నాకు నమ్మకం వచ్చింది. కనుక ఈ మేము మీ ద్వారా ప్రజలకు వాయిస్ అందిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గాని గెలిచినట్టయితే ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు అన్న దృఢ సంకల్పంతో యువత ఉన్నారు. ఈ రకంగా చూసినట్టయితే ఈ మూడు జిల్లాలలో వస్తున్నటువంటి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకటి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం గెలిచింది, మళ్లీ ఈసారి గెలిచే గెలుస్తుంది. అదే విధంగా ఉద్యోగం ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో వారు ఏం చెప్పారంటే నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి ఒక్కొక్కరికి. అది లేదు. ఈరోజు ఖచ్చితంగా పల్లా రాజేశ్వర రెడ్డిని ఓడగొట్టడమే మా ధ్యేయంగా వాళ్ళు. యువత గ్రాడ్యుయేట్స్ యువత భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఏ లోని మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా గుడెళ్లలోకి వెళ్తే వాళ్ళ వాయిస్ ఏంటంటే కేసీఆర్ గారు మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిన తెలంగాణ యువత స్పందన ఏంటంటే గతంలో బీజేపీ కొద్ది తేడాలనే కోరుకోవడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు ఫస్ట్ విడతలో ఆయన గెలవలేకపోయాడు. పల్లా రాజేశ్వర రెడ్డి రెండో విడత పాస్ అయి ఉన్నటువంటి 2017 నవంబర్ వరకు లోపు పాస్ అయి ఉన్నటువంటి యువకులను కలిసి వాళ్ళందరితో తిరిగి ప్రతి గ్రామంకు వెళ్లిన మంచి స్పందన ఇస్తున్నారు. తమ ఓటు వరకు మేము చాలా హ్యాపీగా జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి యువత అంతకా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బయ్యారం మండల పరిస్థితి మాకు ఈరోజు ఇక్కడ మేము ప్రవేశించడం జరిగింది. ఓ ఎన్రోల్మెంట్ చేయడానికి రావడం జరిగింది. కొన్ని పిల్లలకు వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే